వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మన దేశంలో ఉంటూ మన దేశంలో అన్నం తింటూ ఇతర దేశాలని పొగిడేటువంటి కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. మన దగ్గర చూస్తుంటాం. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలని ఇక్కడే ఉండి మన గడ్డ మీద పాకిస్తాన్ని పొగుడుతూ ఆ దేశ జెండాలు ఎగరేసేటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. గతంలో అలాంటివి చూసేవాళ్ళం. ఆ చూసినటువంటి దాంట్లలో కూడా వారిని అరెస్ట్ చేసి కేసులు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. అలాంటి కేసుల్లో ఒకదానికి సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినటువంటి వ్యక్తికి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్ హైకోర్టులో భారత్ మాతాకు జై కొడుతూ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయండి, పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి బెయిల్ ఇస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశం. సో ఎటకేలకు గతంలో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇచ్చింది కోర్టు, ఎటకేలకు హైకోర్టు. బట్ బెయిల్ ఇస్తూ కొన్ని షరతులను పెట్టడం జరిగింది. అదేంటో చూద్దాం. పొరుగు దేశ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు షరతులు విధించింది. నిందితుడిలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కేసు విచారణ ముగిసే వరకు పోలీస్ స్టేషన్లోని జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని, ఆ సందర్భంగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేయాలని జస్టిస్ డికే పలివాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. భోపాల్లోని మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధి నివాసి ఫైజల్ అలియాస్ ఫైజాన్ ఈ ఏడాది మే నెలలో పాక్ అనుకూల నినాదాలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ను అగౌరవపరుస్తూ సమాజంలో వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించారంటూ అభియోగాలను మోపారు. విచారణ సందర్భంగా 50,000 పూచికత్తుపై ఫైజాల్కు మధ్యప్రదేశ్ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా ఫైజాన్ ప్రతి నెల నాలుగో మంగళవారం పోలీస్ స్టేషన్కు వెళ్లాలని ఆదేశించింది. అలా వెళ్లిన ప్రతిసారి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, భారత్ మాతాకి జై అని 2 సార్లు నినదించాలని తెలిపింది. సో ఈ కేసు మొత్తం విచారణ ముగిసేంత వరకు కూడా ఈ యొక్క పరిస్థితి చేయాల్సిందే. ఎట్లా ప్రతిసారి ఎన్నిసార్లు అంటే మంగళవారం, నాలుగో మంగళవారం ప్రతి నెల తొలి నాలుగో మంగళవారం 2 సార్లు వెళ్ళిన ప్రతిసారి కూడా 2 సార్లలో 21 సార్లు సెల్యూట్ చేయాలి పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాకి. అదేవిధంగా భారత్ మాతాకి జై అంటూ 2 సార్లు కూడా ఖచ్చితంగా నినాదాలు చేయాలంటూ కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది. సో దీంతో బెయిల్ని కూడా మంజూరు చేస్తూ డిసైడ్ అయింది. అంటే దీంట్లో ఒకటే, ఆ వ్యక్తిలో ఇమిడుకున్నటువంటి దేశ విద్వేషాలని తొలగించి దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి హైకోర్టు ఈ రకంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా ఎవరైతే మన దేశాన్ని అగౌరవపరుస్తూ మన దేశంలో ఉంటూ మన దేశంలో దొరికేటువంటి అన్ని వనరులను అనుభవిస్తూ పక్క దేశాలని, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి మన దేశం పైన నిత్యం కయ్యం దువ్వుతూ ఎప్పటికీ మన దేశ విద్రోహానికి పాల్పడాలనే ఆలోచన ధోరణితో ఉండేటువంటి పాకిస్తాన్ లాంటి కంట్రీని పొగడం అంటే అది ఖచ్చితంగా దేశ విరోధ చర్య అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకని ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇలాంటి చర్యలే కాదు, ఇంకొంచెం గట్టి చర్యలే ఇచ్చినా కూడా సంతోషం అని చెప్పుకోవాలి మనం. ఖచ్చితంగా దీంతోనైనా ఆ వ్యక్తికి బుద్ధి వస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలతోటి కొంత చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తికి సరైనటువంటి గుణపాఠం లభించినట్టుగానే కనిపించినట్టుగానే కొంత చర్చ అయితే కొనసాగుతుంది. సో కేసు అయితే ఇంకా పూర్తిస్థాయి కంక్లూజన్ కాలేదు. సో ఈ పరివర్తన, ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి నిజంగానే స్టేషన్కి వచ్చి సెల్యూట్ చేస్తాడా, లేదంటే కేర్ చేయకుండా మరలా అదే ధోరణితో ఉంటాడా అనే దాన్ని బట్టి కేసు ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. పరివర్తన కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడని అనుకుంటే కోర్టు తర్వాత మరలా విచారణలో కొంత శిక్ష తగ్గించడమా లేకుంటే దానికి ఫేవర్గా చేయడమా ఏదో ఒకటి ఉండవచ్చు. బట్ అదే రకమైనటువంటి ప్రవర్తన కొనసాగిస్తే మళ్ళీ బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది మధ్యప్రదేశ్ హైకోర్టులో తాజాగా వచ్చినటువంటి బెయిల్ సందర్భంగా నెలకొన్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.